భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న అబుదాబి స్టేడియంలో ఫోర్లు సిక్సర్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడడంతో అటు క్లాస్ బ్యాటింగ్ ఇటు పవర్ హిట్టింగ్ తో హోరెత్తిస్తే అటు బౌలింగ్ లో కూడా బెబ్బుల్లాగా గద్దించింది ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పై పంజాబ్ విసిరింది దాంతో అబుదాబిలో మన జెండా దీపావళి పండగ చేసుకుంది టి ట్వంటీ కప్ లో అసాధారణ ప్రదర్శనతో భారత్ ఎట్టకేలకు బోని కొట్టింది నూట నలభై పరుగులతో ఓపెనర్లు ఇద్దరు అద్భుత భాగస్వామ్యంతో హోరెత్తిస్తే చాలా కాలం నుంచి మిడిల్ ఆర్డర్ లో భారీ స్కోర్లు చేయటానికి అపశోపాలు పడుతున్న తరుణంలో నిన్న అబుదాబి స్టేడియంలో పంత్ అలాగే హార్దిక్ పాండే ఇద్దరు సిక్సర్లతో విరుచుకుపడ్డారు ఒకరికి మించి ఒకరు పోటీ అన్నట్లుగా పోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు పడ్డారు ముఖ్యంగా రిషబ్ పంత్ ఒంటి చేత్తో కొట్టిన ఓ రెండు సిక్సులు ఇప్పుడు ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాయి ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ లో గుల్బుద్దీన్ బౌలింగ్ లో పంతు వరుసగా రెండు ఒంటి చేత్తో కొట్టిన సిక్సులు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంది ఇదే సందర్భంగా రోహిత్ శర్మ కూడా పంతు కొట్టిన సిక్సులు చూస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అలాగే ఈ మధ్య కాలంలో పంతు చాలా సందర్భాల్లో ఒంటి చేత్తో సిక్సులు తన అలవాటుగా మార్చుకున్నాడు ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో రిషబ్ పంతు పదమూడు బంతులాడి మూడు సిక్సర్లతో ఇరవై ఏడు పరుగులు చేయడం విశేషం